గంగమ్మ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల చెక్కు మాట వచ్చిన మాట వాస్తవం, దాంట్లో 2.5 లక్షలు అడిగిన మాట వాస్తవం. సో ఈ ఇష్యూ అయిన తర్వాత ఆమె నేను ఎందుకు ఇవ్వాలి, గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బు నాకు ఇచ్చింది కాబట్టి అడిగింది, అడిగిన దాని మీద వాళ్ళు ఇవ్వలేదు, ఇవ్వలేని తర్వాత జరిగిందంతా ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, వెంకటరాంబాబు గారు మీరు ఏదో చెప్తున్నారు, అంత కక్కుర్తి పడను నేను, అంత కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు అని దీర్ఘాలు తెస్తున్నావు కదా. ఇప్పుడు ఇది కక్కుర్తి కాక ఏమంటారు, ఎవడు నీ సొమ్మ ఇది, ఏమన్నా నువ్వు సంపాదించిన సొమ్మ ఏమన్నా. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే అందరూ తెలుసు, సీఎం రిలీఫ్ ఫండ్ అంటే కొంత రాష్ట్రంలో ఒక ఫండ్ ఉంటుంది సీఎం కింద, అది ఇలాంటి అభాగ్యమైన కుటుంబాలకి ఇస్తారు, అది అందరికి తెలిసిన విషయమే. నువ్వు ఎస్ నువ్వు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వచ్చే ఎమ్మెల్యే కాబట్టి, మంత్రి కూడా కాబట్టి నువ్వు వాళ్ళకి మంచి చేయాలని చేసావు, మేము కూడా ఎపిసోడ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఆ చెక్ ఏమైంది, నువ్వు చెప్తున్నావు కదా శాంక్షన్ చేపించాను తీసుకొచ్చానమాట వాస్తవంగా నేను అడుగుతా, నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు ఆ చెక్ ఎక్కడ ఉంది, మేము అదే కదా అడుగుతుంది, ఆ చెక్ ఇవ్వమంటున్నాం. చెక్కును దాచుకున్నావా నువ్వు, వెనక్కి పంపించావా, సించేసావా, ఏం చేసావు నువ్వు. అదేమంటే జనసేన వాళ్ళు ఆమెకు డబ్బులు ఇస్తానని చెప్పేసి నా మీద అబద్ధాలు అడిచాను, దీంట్లో అబద్ధం ఏమో, దీంట్లో నువ్వే చెప్తున్నావు కదా చెక్కు వచ్చానమాట వాస్తవం. ఒక కుటుంబానికి, ఒక్కొక్క కుటుంబానికి రాలేదు, ఆ కుటుంబానికి మేము 4 రోజుల క్రితం డబ్బులు ఇచ్చానంటున్నావు, ఏం వాళ్ళకి ఇచ్చావు వాళ్ళు ఏ మాట అన్నందుకు. మరి ఈ 5 లక్షల చెక్కు గురించి ఏం చెప్తావు, మేము అడుగుతున్నది కదా. ఇప్పటికైనా నువ్వు గనక నిజంగా ఒక ప్రజాప్రతినిధివి అయితే, నువ్వు చెప్పినట్టుగా కకుర్తి పన్నాడు అయితే, మంత్రి హోదాలో ఉన్నవాడు అయితే, తక్షణమే గంగమ్మ గారికి ఇచ్చినటువంటి చెక్కుని నువ్వు పిలిచి నీ ఆఫీసులో మీడియా సమక్షంలో ఇస్తే ఇప్పటికైనా నీ మీద కొంచెం ప్రజల్లో సానుభూతి వస్తుంది. లేని పక్షంలో నేను ఈ గంగమ్మ కుటుంబాన్ని పట్టుకుని సత్తెనపల్లి నడిబొట్టున ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవలసి వస్తుంది. ఎందుకంటే క్లియర్ గా కనిపిస్తుంది ఇది ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వంలో ఉన్నటువంటి అభాగ్యులకు ఇచ్చే సొమ్ము, నీ సొమ్ము కాదు, లేదంటే నువ్వు చెప్తే నీ నాయకుడు సొమ్ము కాదు, ఇంకోటి సొమ్ము కాదు, ఇది వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వడానికి ఒకసారి శాంక్షన్ అయిన తర్వాత ఆ శాంక్షన్ అయినటువంటి సొమ్ముని ఆపే వెంటనే నువ్వు నువ్వు ఎట్లా ప్రజాప్రతినిధి అయ్యా రాంబాబు గారు, మేము అడుగుతున్నాం సరే, మేమేదో వాళ్ళు అది ఇది అని నువ్వేదో మాట్లాడతావు, నువ్వు మాట్లాడు, మేము నాయకులం కాదు, రాజకీయ నాయకులం కాదు, నువ్వే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధి ఒప్పుకుంటాం. కానీ ఈ 5 లక్షలు తీసుకెళ్లిన తర్వాత నువ్వు వాళ్ళకి ఇవ్వకుండా ఆపిన తర్వాత నిన్ను ఏమన్నా నిన్ను